షలోం. గలతీయులకు రాసిన పత్రిక 5:14. గలేషియన్స్ చాప్టర్ 5:14. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమయ్యున్నది. ఫర్ ద ఎంటైర్ లా ఈజ్ ఫుల్ఫిల్డ్ ఇన్ కీపింగ్ దిస్ వన్ కమాండ్, లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. నిందించటం, అవమానించటం, ఎదుటివారిని గూర్చి గాసిప్స్ మాట్లాడుకోవటం, జడ్జ్ చేయటం, ఇలాంటివన్నీ తరచూ చూస్తూ ఉంటాం. వర్డ్స్ ఆర్ సమ్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ విథిన్ అస్. ఎవరైనా వ్యక్తుల గురించి నెగిటివ్ విషయం తెలిసినప్పుడు ఘోరంతలు చేసి చూస్తారు. పాజిటివ్ సైడ్స్ ఎన్నున్నా కూడా పట్టించుకోరు. తప్పులు పదే పదే ఎత్తి చూపటం కన్నా వారిలోని సద్గుణాలను ఎత్తి చూపి ప్రోత్సహించటం వల్ల వారు కూడా తమ పద్ధతులు మార్చుకుంటారు. మరోవైపు ఫలానా వారి జీవితంలో ఇలా జరిగిందంట అని నోరు నొక్కుని చెవులు చాటంతలు చేసి వినే ముందు ఆ సిచ్యువేషన్స్లో మన కుటుంబీకులు ఉంటే ఎలా స్పందిస్తామని ఆలోచించి ఆ వార్త మరింత స్ప్రెడ్ కావటానికి మనం కారకులం కాకుండా వీలైనంత వరకు వారిని ప్రోత్సహించి బలపరచడం ద్వారా క్రీస్తు ప్రేమను చూపించగలుగుతాం. ఐకమత్యంతో మెలగటానికి అవకాశం లభిస్తుంది. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమిస్తేనే అందరూ ఐకమత్యంతో జీవించే అవకాశం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. హల్లెలూయా. మహిమాన్వితుడైన మా తండ్రి, మీరు మమ్మను ఏ రీతిగానైతే ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రేమిస్తూ ఉన్నారో మేము కూడా మా తోటి వారిని అలానే ప్రేమింపబద్దులమని జ్ఞాపకం చేసినందుకు యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.